నుండి వచ్చావు? రామ్నగర్ నుంచి వచ్చా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 13/8/1958. రాత్ర పగలమ్మ పుట్టింది? పగలే అండి. మెడికల్ సంబంధ పని ఎవరైనా చేశారా అమ్మ? మెడికల్ మెడికల్ సంబంధ పని ఎవరైనా చేశారా మీ ఇంట్లో కానీ మీరు కానీ ఎవరన్నా మెడికల్ మెడికల్ పని? మెడికల్ మా కోడలు బైపీసీ చేస్తుంది, అదే బి ఫార్మసీ. సంగీత వారు? సంగీత మా పాప. శ్రీనివాస వారు? మా అల్లుడు. ఆయన గొడవలు అవుతున్నాయా చాలా? దీని విషయం తెలుసుకుందామని వచ్చావా? అవునండి. అది కలిసి ఉంటారా విడిపోతారనే డౌటు. ఆ సందేహంతో నువ్వు వచ్చావని ఉంది. అవును నిజమేనా? నిజమేనండి. సంగీత డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 13/10/80. అదే నా డేట్ ఆఫ్ బర్త్. 13/10/1980. లాస్ట్ ఇయర్ ఎక్కువైందా గొడవ? లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ ఎక్కువ. అదేనమ్మా, అదే చెప్తున్నా. పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి ఎక్కువ ఉన్నాయని ఉంది. అవును, పోయిన సంవత్సరం సెప్టెంబర్ ఆ ప్రాంతంలోనే వేరే అయిపోవాలని ఆలోచన చేశారని ఉంది. ఇప్పుడు కూడా వేరయ్యే అవకాశమే ఉంది. కలిసి ఉండేది తక్కువ ఉంది. దీనికి పరిహారం మార్గం ఉంది, పరిహారం చేసుకోవాలందమ్మా. కళ్యాణ సుందరేశ్వర స్వామి గుడికి పోవాలి. ఏంటి సార్? కళ్యాణ సుందరేశ్వరుడు. కళ్యాణ సుందరేశ్వర, ఇది ఈ గుడి తమిళనాడులో ఉంటుంది. పోయి కళ్యాణం చేయించాలి. చేయించిన తర్వాత ప్రత్యంగర అమ్మవారి దర్శనం చేసుకోవాలి. దర్శనం అయిపోయిన తర్వాత జోగులాంబ దర్శనం చేసుకోవాలి. ఈ మూడు దర్శనాలు అయిపోయిన ఒక యంత్రం ఉంటుంది, అమ్మవారి యంత్రము. ఆ యంత్రం నేను ఇస్తాను, మళ్ళీ వచ్చి ఆ యంత్రం తీసుకెళ్ళండి. నేనే చేయాలి ఇవన్నీ? నువ్వైనా చేయొచ్చు, వాళ్ళైనా చేయొచ్చు, ఎవరైనా. వాళ్ళైతే వినట్లేదు, మీరు చేసి చేయండి. మేము చేసి యంత్రం తీసుకపోయి ఇస్తాము. అట్లా ఇస్తే ఆ యంత్రం పెట్టుకొని పూజ చేసుకుంటే ఏమన్నా కలవచ్చు, లేకుంటే కొంచెం కష్టమే, ఇది ఉండదు అని ఉందమ్మా. ఇట్లా చేసుకోండి. సరే అండి. గురువు గారు చెప్పిన అన్నీ కరెక్టే. ఇంతకుముందు ఒకసారి కూడా వచ్చాము మా అబ్బాయిల కోసము. మా అబ్బాయిల గురించి కూడా మంచిగా అయింది కాబట్టి మళ్ళీ వచ్చామను. ఇప్పుడు అమ్మా ఎవరు నుండి వచ్చావు? మామనగర్ సార్. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? లేదు సార్. 9లో పేరు చెప్పు. 9. ఇంకోటి చెప్పు. 9. మీ ఇంట్లో కళ్ళు పని ఏమైనా చేశారా అమ్మ? కళ్ళు పని లేదు స్వామి. ఇంతకుముందు మీ పూర్వీకులు కళ్ళు, మీరు గౌడ్సా? అవును. అదే అమ్మా, అందుకే కళ్ళు పని అని ఉంది ఇక్కడ. మీకు మీ పూర్వీకులు అది చేసి ఉంటారు, మీ ఇంట్లో కళ్ళుకు సంబంధించిన పని ఉంటుంది అని ఉంది. ఎల్లా ఎల్లా గౌడ అని ఉంది. అవును సార్. ఎల్లా గౌడ ఎవరు? మా భర్త. లక్ష్మీదేవి నీ పేరా? నా పేరు. ఆరోగ్యం బాగలేదు నీకు? బాగలేదు. ఆరోగ్య సమస్యలు, ఒళ్ళు నొప్పులు, ఎప్పుడు మానసిక ఆందోళన, ఏది కలిసి రాకపోవడం ఉన్నది. దీని గురించి నువ్వు అడుగుదామని వచ్చినవని ఉంది. ఇంకా అదే అడుగు స్వామి, నా ఏమన్నా ఇట్లనే ఇంకా మా సుట్టరికాళ్ళ ఏమన్నా చెప్తామ్మా. తొందరపడకు, నేను చదువుతాను. నేను చెప్తున్నా ఇను, ఇట్లా అడుగుదామని వచ్చినామని ఉంది. సొంత ఇల్లు ఉందా? ఆ ఇల్లు గోడ ఏమైనా పగిలిందా దక్షిణం పక్క? మీ ఇంటి గోడకు దక్షిణం పక్క గోడ క్రాక్ వచ్చిందా, పగిలిందా? లేదు స్వామి, చూడాలి అంత. చూసుకో, గోడ వెనక పక్క పగిలి. పాతిల్ల ఇది? కొత్తది. కొత్త కట్టిండ్రా? పాతిల్ ఇంకేదైనా ఉందా? మాకు తెలియదు స్వామి. మీ ఇంట్లో దక్షిణం పక్క గోడ క్రాక్ ఉంది, అది సరిలేదు. ఉందని ఉంది, ఒకసారి చూసుకో అమ్మా. మీకు ఎవరన్నా ఏమైనా మంత్రప్రయోగం ఏదైనా చేశారా అని డౌట్ ఉందా? ఏమైనా చేతబడి ఇట్లా చేశారా ఇట్లా అని మీకు అనుమానం ఉందని ఉంది. నువ్వు ఈ అనుమానం తెలుసుకుందానికనే ఇక్కడ వచ్చినావని ఉంది. అవునా? నిజమేనా? నిజమే సార్. అట్లాంటిది ఏమీ లేదమ్మా. సరే, నీకు వచ్చి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నీకు ఆరోగ్య సమస్యల గురించి వచ్చి నీకు పరిహారం ఉంది, పరిష్కారం చేసుకోమని ఉంది. నువ్వేం చేయాలమ్మా? సోమవారం నాడు ఒక గోధుమ పిండి తీసుకో. దాంతో ఒక రొట్టెలాగా, ఒక పెద్ద రొట్టెలాగా తయారు చేయి. తయారు చేసినాక మెంతులు తీసుకొని మెంతులు పౌడర్ చేయి. మెంతి పౌడర్ చేసి ఈ రొట్టెల మీద పరవాలా.
పరిచి ఓం హ్రీం క్లీం అని దాని మీద ఇది దానిమ్మ పూలతో రాయాలి. ఓం హ్రీం క్లీం అని దానిమ్మ పూలతో రాయాలి. నాకు చదువు రాదు, నేను రాసిస్తామ్మా. దానిమ్మ పూలతో రాసి ఆ పుల్ల రాసినాక రొట్టెను 108 భాగాలు ముక్కలు చేయాలని చేసి చిన్న గోళీలు కట్టాలి. కట్టి నీళ్ళున్న దగ్గరికి వెళ్ళి చేపలకు అవి చేపలు తినాలి ఆ పిండి ముద్దలు. ఇట్లా 6 మంగళవారాలు చేయాలి. 6 మంగళవారాల తర్వాత 7 మంగళవారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకో. చేసుకొని స్వామికి దగ్గరికి వెళ్ళి స్వామికి కొబ్బరికాయ పళ్ళు నైవేద్యం సమర్పించి స్వామి దగ్గర నిద్ర చేయాలి. ఈ ఆంజనేయ స్వామి అరణ్యంలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి కూడా అడవిలో ఉండాలి, అది ఎక్కడుందో చూసుకో. చేసుకుంటే అప్పుడు నీ ఆరోగ్యం బాగవుతుంది. ఈ చేతబడి మంత్రాలు ఇట్లాంటివి ఏమి లేవు, అట్లాంటి అనుమానాలు ఏమి పెట్టుకోవద్దు. ఇట్లా చేసుకుంటే మంచిగా అవుతుందమ్మా. వెళ్ళండి. మేము మామనారికి వెళ్ళి వచ్చినాం సార్. మేము గురువుగారు చెప్పినది కూడా నిజమే, నా మనసులో అనుకున్నది కూడా నిజమే. నాకు చూస్తున్నందుకు ఎవరైనా ఇట్లనే మా చుట్టరి కళ్ళ ఏమన్నా చూసిరో ఏమో అన్న అనుమానంతోనే వచ్చిన. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.